హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ గారి పైన రాళ్ల దాడి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అయితే దీని పట్ల అటు కూటమిలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నారు ప్రధాని మోదీ గారు ఖండించడం చూస్తాం మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించడం చూస్తాం మరి జనసేన నేత అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు మరి నాగబాబు గారు కూడా ఒక ట్వీట్ చేసి డిలీట్ చేశారంట అసలు ఏం ట్వీట్ చేశారు ఎందుకు డిలీట్ చేస్తారు సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ వర్నర్ వాటితో డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ జగన్ గారి పైన దాడి జరిగింది దాడి దాని పట్ల పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు నాగబాబు గారు కూడా ఒక ట్వీట్ చేసి ఆ తర్వాత డిలీట్ చేసి ఇంకో ట్వీట్ చేస్తారంట కదా మరి ఏం ట్వీట్ చేస్తారు ఎందుకు డిలీట్ చేస్తారు అసలు ఇవి మాట్లాడే ముందు నేను ఒకటి అడుగుతాను చెప్పండి అసలు ఎందుకీ వైసీపీ మంత్రులు ఏం మాట్లాడలేదా ఈ దాడి గురించి మాట్లాడారు అసలు ఏం మాట్లాడారు ఎవర టీడీపీ కుట్రపాన్ని చంద్రబాబు నాయుడు గారే చేయించారు అని చెప్పేసి అంటున్నారు ఎవరెవరు మాట్లాడారు ఇలాగా సజ్జల్ గారు అన్నారు అని రోజా గారు కూడా అన్నారు అంటే ముందంతా మీద పడిపోయే తత్వం ఇప్పుడు పెద్దగా కనిపించట్లేదు కదా అంటే వైరల్ కూడా ఎక్కువ అవ్వట్లేదు ఛానల్స్లో ఎందుకో మరి సో ఇది యాక్చువల్గా ముందు దాడే అన్నట్టు అన్నారు కానీ రాయి వచ్చి కొట్టినట్టు కానీ ఎక్కడ విజువల్లో లేదు రెండోది ఏంటంటే ఒకే ఒక రాయి అది కూడా పోనీ రాళ్ళు అంటే పోనీ కరా అని కూడా ఒక్క రాయే తగులుతుందా అయితే అది ఎలా అంటే ఇలా అంటే ఇలా కింద నుంచి తగిలి పడినట్టుగా అనిపించింది ఆ విజువల్స్ చూస్తే మొన్న నైట్ న్యూస్లో చూ చూపించినట్టున్నారు కదా అది అయితే దానికి రకరకాల దుమారం రేగింది దా కాకపోతే నాగబాబు గారు ఏదో బాగా ప్లాన్ చేశావు అన్నట్టుగా ఏదో పెట్టి మళ్ళీ డిలీట్ చేస్తా డి బట్ నేను మేము చూడలేదు అది బట్ రెండోసారి పెట్టింది మాత్రం ఖండిస్తున్నాం అన్నట్టుగా పెట్టారన్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే క్లియర్గా అసలు రాళ్ళు దాడి కూడా నీ మటుకు నువ్వే చేయించేసుకుని మా మీద పెట్టేస్తున్నావు బాబాయ్నే చంపించేసి మామే తోసినట్టుగా రాళ్ళు దాడి దేవుందులే పెద్ద నీకు కష్టం ఏం కాదు అన్నట్టుగా చంద్రబాబు గారు క్యాన్వాసింగ్ లో మాట్లాడారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పక్కర్లేదు ఎందుకంటే అమ్మ పులి పులి మేక కాదు అమ్మాపులి నానాపులి నానా నానాపులి కథ ఏంటంటే ముందు పులి వచ్చిందని అంటారు అందరూ వెళ్తారు సరే రెండోసారి కూడా ఉన్నారు అదే నిజంగా వచ్చిందా మూడోసారికి ఎవరు నమ్మరు సో ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు సర్వే చేస్తే తెలిసింది ఏంటంటే ఆ పెద్ద గజమాల క్రేన్లతో వేయాలనుకున్న దాంట్లో ఒక ఏదో గుచ్చుకున్నట్టుగా అయింది ఒకవేళ నిజంగా ఆ చిన్న లాజిక్ ఇక్కడ అప్లై చేయాలి అందరు కూడా రాయిగాని తగిలితే అక్కడ బుడిపిక్కిపోతుంది మీరు అబ్జర్వ్ చేయండి బట్ అక్కడ గీసుకున్నట్టు అయింది రాయి అంత ఫోర్స్గా తగిలితే ఈ నుదురు ఎంత వాచిపోవాలి ఆయనకి అంటే నా ఆయన నాకు అనిపించింది చెప్తుంది బట్ అలాగ వాచిపోలేదుగా జస్ట్ గీరుకున్నట్టుగా రక్తం వచ్చింది కానీ అంటే ఆ పూలదండల్లోంచి ఏదో పిన్ లాంటిదో అల్పీ లాంటిదో ఏదో ఉండిపోయి గుచ్చుకోవడము లేదా పూలల్లో ఏవైనా ఉండిపోయి ఏదో జరిగింది దానికి రాయిగా మార్చి మళ్ళీ ఇవాళ పొద్దున్న ఒక అభిమాని అభిమానితో స్టేటస్ కూడా చూసా బే బేద బడుగు వర్గాల కోసం నువ్వు రక్తం చిందిస్తున్నావన్నా అది తట్టుకోలేక ప్రతిపక్షాలు నీ మీద దాడి చేస్తున్నారు అన్నట్టుగా రక్తం చిందిస్తున్నానంట ఆయన అంటే అంటే అభిమానంలో కూడా పరాకాష్ట వెళ్ళిపోయారు అనమాట వెంటనే ఆ కచ్చిఫ్ తుడుచుకున్న మరకలు కూడా ఫోటో ఆ కింద క్యాప్షన్ మీద కూడా ఎరుపు మరకలు అలా పెట్టి అంటే అదే చెప్తున్నాను కదా నిజంగా రాయి దాడి జరిగితే ఆయన నుదురు ఎంత వాచుకోవాలి అంటే పైగా మొక్కుడిపోయేలాగా రక్తం వచ్చేలా తగిలితే ఖచ్చితంగా ఎంత ఈ మాత్రం రాయి అయినా కొంచెం బరువు ఉంటుంది కదా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా రాయి బరువు అంత కాటన్ తీసుకోండి నీటిలో వేస్తే ముద్దైపోయి మునిగిపోతుంది అదే రాయి కూడా తేలుతుంది రాయి అయితే మునిగిపోతుంది రాయ యొక్క ఘనప్రాంతం దగ్గరగా ఉండే దానిలో అణుగులు పర్వాలేదు దగ్గరగా ఉంటాయి కాబట్టి అది చిన్నదైన బరువుగా ఉండి అది మునిగిపోతుంది సో అది అంత చిన్నదైన గట్టిగా తగిలితే అంటే చెక్కుకుపోయేలా తగిలిందంటే ఖచ్చితంగా వాపు వచ్చేస్తుంది కదా వాపు రాలేదంటే ఖచ్చితంగా ఏదో గీరుకుందనే అర్థం అది సింపుల్ అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ లాగా ఏదో చేయొచ్చు దానికి మళ్ళీ హాస్పిటల్ నేను పొద్దున ఒక విజువల్ కూడా చూసాను పర్టికులర్ ఛానల్లో ఆయన ఒక కట్టెని లోపలికి వెళ్ళి డ్రెస్సింగ్ చేసి దానికి ఒక టేప్ వేసి బయటకు వచ్చేలాగా మనకి జనరల్గా బయట వెళ్తున్నప్పుడు చాలా జరుగుతుంటాయి కదా దానికి అంత సీవియర్గా దగ్గర తీసుకోం కాకపోతే ముఖ్యమంత్రి కాబట్టి దాని కొంచెం సీన్ ఎన్లాజ్ చేసి చూపిస్తారు దానికి కూడా ఎట్లా చేశారంటే ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాలు దాడి ఎస్పెషల్లీ టీడీపీ వాళ్ళు దాడి చేశారన్నట్టుగానే చూపిస్తున్నారు మరి ఇదే టైం పొన్నికల ఎన్నికల స్టంట్ పొలిటికల్ మైలేజు ఫేవర్ కావాలి చూపించుకుంటారు అది పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఆ నాన్న పులి కథలాగా సరే ఒకసారి రెండుసార్లు నమ్ముతారు మూడోసారికి నమ్మరు కదా నువ్వు మరి ఆల్రెడీ కోడికత్తుతో దాడి చేయించుకున్నావు ఏం చేయింది పోని నిజంగా వాడు అలాంటి దుర్మార్గుడే అయితే ఆ కోడికత్తుకి వాడికి పనిష్మెంట్ ఏమైనా ఇచ్చారా ఆడి కేసుకి ఏమి వెళ్ళారా పోనీ మారు ఆయన విట్నెస్ కోసం వెళ్ళా వెళ్ళారా ముఖ్యమంత్రి హోదాలో పోని సరే ఆయన ఏ తప్పు ఆయన వదిలేయండి అని అన్నారా అది లేదే పాపం ఆడికి ఆడికి శిక్ష విధించలేదు అలాగని బెయిలు ఇవ్వలేదు బయటికి రానివ్వలేదు మొన్న కదా వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదరు నిరాహార దీక్ష చేస్తే షరత్ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు బయటకు వచ్చాడు ఆయన ఐదేళ్ళు శిక్ష అనిపించాడు పాప సీన్ మరి గవర్నమెంట్ వీలుదే కదా చర్యలు తీసుకోవచ్చు కదా అంటే ఎందుకు తీసుకోరు వాడి వల్ల ఇంత ఇమేజ్ వచ్చిందనే అది పక్కన పెట్టండి ఇకపోతే ఈ రాళ్ళు దాడి చుట్టూ అంత జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చుట్టూ ఆరు మంది అలా ఉన్నప్పుడు ఎవడు ఇసి ఇసిరాడు అనేది ఇవాడు అవుట్ చేసి పట్టి పట్టుకోవాలి కదా వాడిని తీసుకొచ్చి బయట చూపించాలి కదా పోని అట్లా చూపించైనా వీడు టీడీపీ వాడు అని చెప్పి ఒప్పించేదో చేయొచ్చు కదా అది లేదు సో అలా జరిగినప్పుడు వీళ్ళు మళ్ళీ తర్వాత వీళ్ళ మీద కూడా దాడి జరిగింది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాటల్లో క్యాన్వాసింగ్ లో చెప్పారు కొన్ని ఛానల్స్ లో కూడా ఆ ఎక్కడి నుంచి రాళ్ళు వచ్చాయని దాని మీద వెంటనే డ్రోన్ ద్వారా కెమెరా విజువల్ కూడా చూపించారు వెంటనే అక్కడ పోలీసు వెళ్తే వాళ్ళు పారిపోవడం ఇవన్నీ కూడా కాసేపు పొలిటికల్ స్టోట్ అనుకుందాం ఎవరిది నమ్మద్దు వీళ్ళది నమ్మద్దు వాళ్ళని నమ్మద్దు వీళ్ళది ఆల్రెడీ రాయి తగిలింది ఇంత వాచింది అని అంటే వా వాపేం లేదు జస్ట్ తెగిపోయింది దాని మీద ఒక టేప్ వేశారు సరిపోతుంది దాని జనరల్గా ఎక్కడైనా జరగచ్చు కదా పొలిటికల్ మైలేజ్ కింద వాడుకుంటున్నా నాకు అనిపిస్తుంది మొత్తం ప్రజలు ఎంతవరకు నమ్ముతారో ఏదైనా వాడి స్టార్ ఎవరిదైనా సరే ఎవడు స్టార్ అని నడిచినంత వరకు వాడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది ఏం చెప్పినా జరుగుతుంది అది ఒకసారి ఆ స్టార్ టైం అయిపోతే ఏది జరగదు ఏది నడవదు సో వెంటనే ఆ కచ్చిఫ్ తుడుచుకున్న మరకలు కూడా ఫోటో ఆ కింద క్యాప్షన్ మీద కూడా ఎరుపు మరకలు అలా పెట్టి సో అది అంత చిన్నదైన గట్టిగా తగిలితే అంటే చెక్కుపోయేలా తగిలిందంటే ఖచ్చితంగా వాపు వచ్చేస్తుంది కదా వాపు రాలేదంటే ఖచ్చితంగా ఏదో గీరుకుందనే అర్థం అది సింపుల్ అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ లాగా ఏదో చేయొచ్చు దానికి మళ్ళీ హాస్పిటల్ నేను పొద్దున ఒక విజువల్ కూడా చూశాను ఆ పర్టికులర్ ఛానల్లో ఆయన ఒక కట్టైన లోపలికి వెళ్ళి డ్రెస్సింగ్ చేసి దానికి ఒక టేప్ వేసి బయటకు వచ్చేలాగా మనకి జనరల్గా బయట వెళ్తున్నప్పుడు చాలా జరుగుతుంటాయి కదా దానికి అంత సివియర్గా దగ్గర తీసుకో కాకపోతే ముఖ్యమంత్రి కాబట్టి దాని కొంచెం సీన్ ఎన్ల చేసి చూపిస్తారు దానికి కూడా ఎట్లా చేశారంటే ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాలు దాడి ఎస్పెషల్లీ టీడీపీ వాళ్ళు దాడి చేశారు అన్నట్టుగానే చూపిస్తున్నారు ఓకే థ్యాంక్ యూ సో మచ్